గుత్తి వంకాయకు కావాల్సిన పదార్థాలు ఎండు మిరపకాయలు ఒక 8 గాని 10 గాని రెండు టమాటాలు ఆనియను 2 పీసెస్ తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకోవాలి చింతపండు కొంచెము ధనియాల పొడి కరివేపాకు ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర మెంతులు నువ్వులు చెనక్కాయ గింజలు కొద్దిగా పసుపు ఇవన్నీ రెడీగా పెట్టుకొని వీటిల్ని ఆనియను కట్ చేసుకొని టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి నూనె లేకుండా ఏంచుకోవాలి నువ్వులు శనగపప్పులు మాత్రం కొద్దిగా నూనె వేసి ఫస్ట్ నూనె వేసి శనగగింజలు వేసి అందులో ఈ మెంతులు ఈ జీలకర్ర ఈ కరివేపాకు ఈ తెల్లగడ్డలు ఎండు మిరపకాయలు వేసి వేపనివ్వాలి అవన్నీ వేగిన తర్వాత ఆనియను వేసి టమాటా వేసి వేగనిచ్చి తనిగా దించుకోవాలి ఈ చెనక్కాయ గింజలు నువ్వులు తనిగా పెట్టుకున్నాం కదా అవి ముందు పొడిగట్టుకొని తర్వాత వీటిల్లో ఇవన్నీ కూడా వేసి మిక్స్ చేసుకొని అంతా కలుపుకొని ముద్దలాగా చేసి రెడీగా పెట్టుకోవాలి